అమెరికాలోని శాంతా క్లారాలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. అమెరికాలోని తెరాసా నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించారన్నారు. హామీలు ఇవ్వని ఎన్నో పథకాలను తెరాసా అమలు చేస్తుందని అన్నారు. మేనిఫెస్టోలో లేకపోయినా కళ్యాణ లక్ష్మి వంటి పథకాలను ప్రవేశపెట్టామని చెప్పారు. కానీ 13 ఏళ్ల కింద ఏర్పడ్డ రాష్ట్రాలను తలదన్ని వాటన్నింటినీ కూడా మరి ఈరోజు ఎప్పుడో దాటేసి ఎన్నో అనుమానాల నీలినీడలు, అపోహలు, దుష్ప్రచారాలు, విష ప్రచారాలు ఇన్నింటి మధ్యన ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు 3 ఏళ్లలోనే మొత్తం భారతదేశంలోనే అన్ని రంగాల్లో ఒక ఆదర్శ రాష్ట్రంగా ఏర్పడ్డది అంటే అది కేవలం మన కేసీఆర్ గారి నాయకత్వం వల్ల మాత్రమే. నా గొంతు కూడా మంచిలేదా? ఇప్పుడు నేనేదో ఇది ఆదర్శ రాష్ట్రం అని నేను కేసీఆర్ గారి క్యాబినెట్ లో ఒక మంత్రిగా, ఆయన కొడుకుగా, లేక టీఆర్ఎస్ సభ్యుడిగా, టీఆర్ఎస్ కార్యకర్తగా చెప్తున్న మాట కాదు. ఎందుకంటే నిజానికి వాస్తవం చెప్పాలంటే మేము ఎవ్వరం కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఈరోజు ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళు ఉంటే ఎక్కువ మాట్లాడలేదు, ఓపెన్గా మాట్లాడలేదు. మళ్ళీ అక్కడేమో అడ్డంపడు రాస్తారు, మీకు తెలియదు. మేము ఎవ్వరం కూడా నిజానికి మంత్రులు అవుతామని కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కానీ ఏనాడు కూడా కలలో కూడా అనుకోలేదు. వాస్తవం చెప్పాడంటే నాకు బాగా గుర్తుంది 2014 జనవరి ఆ టైంలో తుది దశకు ఇప్పుడు బిల్లు పెట్టాలి, లాస్ట్ సెషన్ ఉంది బడ్జెట్ సెషన్, ఒకటే ఒక సెషన్ మిగిలింది. ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పట్లాగానే దోపుచ్చులు అట్లాడుతున్నారు, పెడతామా వద్దా, పెడితే లాభమా పెట్టకపోతే లాభమా, వాళ్ళు ఎంతసేపు కాకి లెక్కలు వేసుకుంటా, లాభ నష్టాల బేరీజ్ వేసుకుంటా, మనుషులు చచ్చిపోయినా లెక్కలేదు, ఎవరు బతికున్నా లెక్కలేదు, ఏం పట్టలేదు, ఏం సోయలేదు. వాళ్ళకు లాభం అయితేనే చేయాలనేది వాళ్ళ లెక్క, వాళ్ళు నేర్చుకున్న సిద్ధాంతం, వాళ్ళకున్న వాదం అది. కాబట్టి అదే లెక్కలు వేస్తున్నారు. అప్పుడు కూడా జనవరి 2014 కూడా ఇంకా లెక్కల్లోనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఇస్తే లాభమా ఇవ్వకపోతే లాభమా, ఇస్తే తెలంగాణలో సీట్లు వస్తాయట, ఇవ్వకపోతే ఆంధ్రాలో సీట్లు వస్తాయట, అదే పిచ్చి లెక్కలు వేసుకొని మాట్లాడుతున్నారు ఇంకా కూడా. ఆ టైంలో కేసీఆర్ గారి ధైర్యం ఎట్లాంటిది అంటే ముందు నుంచి కూడా ఆయన తన మొండిగా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే మనిషి. చాలా సందర్భాల్లో ఆయన డేరింగ్గా ఛాలెంజ్ చేసి మాట్లాడినప్పుడు వెనుక ఉన్న మేము కూడా చాలా మంది భయపడుతుంటాం, అరే ఇట్లా చేసేది ఉందేనా, కొద్దిగా లేకపోతే బాగుండలేము అని అనిపిస్తుంటారు. ఆనాడు ఆయన సడన్గా ఒక మాట అన్నారు, నేను ఈరోజు బయలుదేరి ఢిల్లీ పోతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోతున్నా, మళ్ళా తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అని చెప్పి ఆయన బయలుదేరి పోయేటప్పుడు నిజానికి మాకు కూడా క్లారిటీ లేదు. కాంగ్రెస్ వాళ్ళు అసలే లంగలు, వాళ్ళకు మోసం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య, అడుగడుగున నర నరాన వారి రక్తంలోనే మోసం అనేది పూర్తి స్థాయిలో కింద నుంచి మీద దక్కుంటుంది. అంత గలీజ్ పార్టీ అది. ఎందుకంటే వాళ్ళని అనాలని అనడం కాదు, మీరు ఒక్కసారి వాళ్ళ చరిత్ర వెనక తిరిగి చూసుకుంటే 1956 ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని బలవంత పెళ్లి చేసింది ఎవరు? కాంగ్రెస్. 1968-69 ఉవ్వెత్తు నగిసిపడ్డ విద్యార్థి ఉద్యమం, ఆనాడు విద్యావంతుల ఉద్యమం, ఉద్యోగుల ఉద్యమం, 370 మంది చచ్చిపోయిన ఉద్యమం, ఆ ఉద్యమాన్ని ప్రజల తీర్పును, తెలంగాణ ప్రజా సమితిని ప్రజలు గెలిపిస్తే 11 మంది MPలు, 14 ఉండే అప్పుడు, 14లో 11 మందిని టీపీఎస్ పేరు మీద గెలిపించి దేశమంతా ఇందిరాగాంధీ హవా ఉండి ఒక్క తెలంగాణలో మాత్రమే ఆ హవాకు ఎదురొడ్డి 11 మందిని గెలిపించి పంపితే ఆ 11 మందిని కాంగ్రెస్ పార్టీలు కలుపుకొని అపహాస్యం చేసింది ఎవరు? కాంగ్రెస్. 370 మందిని ఆ రోజు పిట్టల కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్. 2004లో మాటిచ్చి మళ్ళీ ఒక్కసారి ఈసారైనా నమ్ముదామేమో అని నమ్మి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే 2004లో మాటిచ్చి 15 సావగొట్టి 14 దాకా
ఇష్టమని ఇయ్యమని మన అంత రాజీనామాలు చేపించి ఉప ఎన్నికలు వచ్చి తప్పు చేసి రకరకాల కిందబడి మీదబడి దేశమందరి నొప్పించినాక 36 పార్టీలు నొప్పించి ఉత్తరాలు తెస్తే కూడా ఆఖరి వరకు దోబూచులాడు. 100ల మంది పిల్లలు చచ్చిపోతుంటే ఆనాడు ప్రేక్షక పాత్ర, ఆనాడు లెక్కలేనట్టు పట్టిలేనట్టు, ఆనాడు మనం టీఆర్ఎస్ ముందుండి రాజీనామాలు చేసి ఉద్యమాలు చేసి ఎక్కడికక్కడ మొత్తం ప్రజా జీవితం స్తంభించిపోయి దేశం మొత్తం మన వైపు చూస్తుంటే ఆ రోజు ఇళ్లలో కూర్చొని దొంగ సంతకాలు పెట్టి మంత్రి పదవులకు రాజీనామా చేయమంటే చేయకుండా గబ్బిలాల మాదిరిగా పదవులు పట్టుకొని ఎలాడి ఆ తర్వాత మళ్ళీ విధి లేక 2014లో జనవరిలో కూడా ఇంకొక 2 నెలలు అయితే వాళ్ళ పదవీ కాలం అయిపోద్దంటే అప్పుడు కూడా క్లారిటీ లేదు వాళ్ళకు. మీకు ఒక విషయం చెప్పాలి, ఆనాడు నేను ఢిల్లీలో ఉన్నా కేసీఆర్ గారితో, నేను హరీష్ గారు ఇంకా చాలా మంది రాజేందర్ గారు చాలా మంది ఉన్నారు, జయరాం రమేష్ అని పెద్ద మనిషి ఉంటాడు కాంగ్రెస్ లో, ఆయన దిగ్విజయసింగ్ ఇద్దరు అప్పుడు ఈ తెలంగాణ వ్యవహారం రాష్ట్ర వ్యవహారాలు చూస్తుండే. ఈ జయరాం రమేష్ అంటే ఆయన ఇంకా అప్పుడు వచ్చిండు ఒకసారి ఇంటికి కేసీఆర్ గారిని కలవడానికి వచ్చింది. వచ్చి ఇక్కడ సార్ కూర్చున్నారు, ఆయన పక్కకి కూర్చుండు, కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని చిద్విలాసంగా కాళ్ళు ఊపుకుంటా ఏమంటాడు ఆయన, చంద్రశేఖర్ గారు ఒకవేళ బిల్లు పెడదాం అనుకుంటున్నాం, ఒకవేళ బిల్లు పెట్టకపోయినా తెలంగాణ ఈ ఒకటేసారి సెషన్ మిగిలింది, కాకపోయినా మీరైతే మాతోనే ఉంటారు కదా, ఒక్కసారి మా అందరి చుట్టూ కూర్చున్న వాళ్ళకి అర్థం కాలేదు, ఇప్పుడు పిచ్చోడా మంచోడా నిజంగా కూడా చెప్తున్నాడు. అంటే ఏ ధైర్యంతో వచ్చిండు, యువతతో మాట్లాడుతున్నాడు, టీఆర్ఎస్ పార్టీ అంటే అల్టిమేట్ గా మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపంగా ఉన్న మన నాయకుడు కేసీఆర్ గారి పక్క కూర్చొని ఆఖరి సెషన్ మళ్ళీ వాళ్ళకున్న ఆఖరి మోకాదు. అంత ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమం గన్ని మంది చచ్చిపోయిన తర్వాత మొత్తం దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు యూపీఏ వైపు చూస్తున్న తరుణంలో ఆ యూపీఏనే కాదు ఎన్డీఏని మొత్తం ఒప్పించి యూపీఏలో ఉండే ప్రతి పార్టీని ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థ మొత్తం ఒప్పించి ఇంతమందిని ఒప్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకున్నట్టు నటించి వాళ్ళ సిడబ్ల్యూసీలో తీర్మానం చేసి కప్పుడు మాట తప్పదని ఒకటి అనుకుంటారా? కానీ అప్పుడు ఆ సందర్భంలో జనవరి 2014లో వచ్చి ఆ పెద్ద మనిషి మాట్లాడతాడు, దెబ్బన కాలేదనుకో మీరు మాత్రం ఉంటారా లేదు, కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, జయరాం నువ్వేం మాట్లాడుతున్నావు, దెబ్బన కాకపోతే మీ కాంగ్రెస్ పార్టీని ఈసారి ప్రజల మామూలు ఉండదు, ఒక్క కాంగ్రెస్ కూడా ఊళ్ళో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు, నేను ఉత్తుతంగా చెప్తలేనిది ఆవేశం అట్లుంది గ్రౌండ్ లో, మీరు ఏమో అనుకుంటున్నారు ఏమో ఊహించుకుంటున్నారు, ప్రజలతోని తెలంగాణ ప్రజలతో ఇప్పటికే చాలా సార్లు పిచ్చి మజాకులు చేశారు, మీరు ఈసారి చేస్తే మాత్రం ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఊళ్ళో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు అని చెప్పి గట్టిగా హెచ్చరించారు. అప్పటి కూడా అంత క్యాజువల్ ఉన్నారు. అప్పుడు మళ్ళీ వెంటనే ఏమంటాడు, సరే ఇది పక్కన పెట్టండి కానీ ఇస్తాం అనుకో, మీరైతే పార్టీని కలిపేస్తారు కదా, అంటే గంత ఎంతసేపు వాళ్ళ లెక్కేంది, మాకు లాభం ఏంది, మాకేమొస్తుంది ఇలా చెప్పు, ఆడ కొట్లాడుతున్నారా క్షేత్రంలో ప్రజలు కావాలంటున్నారా, లేదా నిజంగా జెన్యున్ గా ఇయ్యాలనా, వీళ్ళకి అన్యాయం జరిగిందా, ప్రజలు చచ్చిపోయిందా, ఇదేది లేదు సోయ్, మా సంగతి ఏంది మా లెక్క, మాకు 14-15 మంది ఎంపీలు కావాలి, అది వస్తే చాలు మాకు, ఎవరు బతికితేంది ఎవరు సస్తేది, ఇది వాళ్ళ లెక్క, ఇది వాళ్ళ నీతి. ఆ రోజు మేము ఎవరం కూడా అనుకోలేదు ఇంత దుర్మార్గంగా అరాచకంగా ఆలోచించే పార్టీ టీఆర్ఎస్ ను తన విషకవగిరిలో తీసుకొని కథం చేసేస్తుంది అనుకున్నాం, అనుకుని దాన్ని కూడా మానసికంగా అదం సిద్ధపడ్డాం. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా సిన్సియర్గా ఉండేది, కలిపేద్దామన్న మూడులో ఆయన 100% ఉండేది. ఈ రోజు 3 ఏళ్ల తర్వాత అయితే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆ పార్టీ మళ్ళీ లేచేదే సచ్చేది లేదు ఆ పార్టీ కాంగ్రెస్, వాళ్ళ గురించి ఇలా వాళ్ళ మేర్పాని కోసం ఇంకోల కోసం నాకైతే అబద్ధాలు చెప్పి అక్కర్లేదు. కానీ నాకు ఆ పార్టీ అంటే చిన్నప్పటి నుంచి కూడా మామూలు అసహ్యం కాదు, కడుపులోంచి వస్తుంది అసహ్యం ఆ పార్టీ. నేను నా వైఫ్ ఫోన్ చేసి చెప్పిన, నాతో మాత్రం కాదు రాజకీయాల్లో ఉండు, ఆ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవాలంటే నేనైతే ఉండే రాజకీయంలో, తెలంగాణ అయిపోతే మనం అనుకున్న గోల్ అయిపోయింది, ఏ గోల్ కోసం కొట్లాడినమో అది అయిపోయినా కింద ఉండవలసిన అవసరం లేదు, ఈ పార్టీ వద్దు రాజకీయం వద్దు నేనైతే రిటైర్ అయిపోతాను చెప్పిన, అంటే అందరం అంత కమిటెడ్ గున్నాం అన్నాడు, అయిపోతే చాలు అన్న ఫీలింగ్లో ఉన్నాం. మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ మజ్బూరి, రెండు కలిపి ఆనాడు విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇయ్యకపోతే
ఇప్పుడు చింతపండు అవుతుంది కాబట్టి ఇలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. అమ్మ ఇచ్చింది, అమ్మ ఇచ్చింది, ఏమిచ్చింది అమ్మ, ఈ బలుతుంది అని చెప్పి మొత్తం కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు బెదిరించి మెడ మీద కత్తి పెట్టి తెచ్చుకున్నారు తప్ప ఇచ్చినాను మర్యాదలు. ఇచ్చేదంటే 2004 ఇస్తే మనకు తను పొత్తు పెట్టుకున్న నాడు, 6 నెలలకు, 1 సంవత్సరంకు, 2 ఏళ్ళకు ఇస్తే అదో లెక్క పత్రం. 10 ఏళ్ళకి ఇచ్చి ఆ 10 ఏళ్లలో కూడా సావగొట్టి ఆఖరికి